ప్రజలు ఈ బాధ ఈ కష్టం ఎవరి నుంచి మనకు ఎదురవుతుంది అంటే మనల్ని ఎవరైతే పరిరక్షించమని మన హక్కుల్ని ఎవరైతే పరిరక్షించమని రాజ్యాంగం ఎవరి చేతిలో అయితే పెట్టిందో వాళ్ళ నుంచి వస్తున్న సమస్యలు ఇవన్నీ కూడా. నేను రాష్ట్ర ప్రజలు విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, ఒక్కసారి 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ ఒక్కసారి బేరీజు వేసుకోమని కోరుతున్నా. మనం ఏ సమాజంలో నివసిస్తున్నామో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోమని అడుగుతున్నా. ఒక ప్రభుత్వం ప్రవర్తించే విధానం ఇదేనా అని ఒక్కసారి ఆలోచించమని నేను విఘ్నులైనటువంటి సమాజాన్ని కోరుతున్నా. ఎవరో ఒక వ్యక్తి తల మీద చేయి పెట్టి ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చి వ్యవస్థలన్నింటినీ మ్యానిపులేట్ చేసి కేంద్రంలో ఉన్న బీజేపీతోటి కుమ్మక్కై ఇక్కడ కులం మతం ప్రాంతం అని రకరకాలుగా విభజించి సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, సంక్షేమ కార్యక్రమాలను విభజిస్తున్నాను ఇస్తున్నాను అని చెప్పి వాటన్నిటినీ కూడా మీతోటి మ్యానిపులేట్ చేసి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేటువంటి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన మ్యానిపులేట్ చేయలేనిది ఒకటే సోదరులారా. ఏంటి అంటే అది, మీరు పోలింగ్ బూత్లోకి వెళ్లిన తర్వాత ఓటర్ స్లిప్ తీసుకున్న తర్వాత ఆ 4 గోడల మధ్య 4 తెరల మధ్యకి వెళ్లి నుంచొని ఎవరికి ఓటేయాలి అని ఆలోచించేటప్పుడు ఆ ఒక్క అంశాన్ని మాత్రం ఆయన మ్యానిపులేట్ చేయలేడు. అది మన విఘ్నతతో సంబంధించినటువంటి అంశం. విఘ్నతతోటి వేయాల్సినటువంటి ఓటు ఆ ఓటు. అలాంటి ఓటుని మీరు ఎవరికి వేస్తారు, ఎలా వేస్తారు అనేది ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని దయచేసి గుర్తుపెట్టుకుంటూ చాలు. ఎందుకంటే నేను మీకు విన్నపం చేయటం తప్ప మిమ్మల్ని ఏ విధంగా నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నా. ఆర్థికంగానూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేము, సామాజికంగానూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేము, రాజకీయంగానూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. కేవలం మీ ముందు అంశాలని ఉంచి ఈ అంశాల ద్వారా మీరు నిర్ణయం తీసుకోమని మిమ్మల్ని వేడుకోవటం తప్ప, ఓటర్ మహాశయుని ఓడుకోవటం తప్ప, ఆలోచించమని అర్థించటం తప్ప ఈరోజు మా ముందు ఉన్నటువంటి అంశం ఇంకా వేరే ఏమీ లేదు.